వచ్చిన నన్ను మీరు పాడొద్దు అంటున్నారే వాటే కామెడీ సార్. పోండి పోండి పోయి మీ రూల్స్ మార్చుకోండి సార్. పోండి సార్ నన్ను వదిలేయండి సార్. మొట్టమొదటిసారి మలేషియాకు వచ్చాను. గాయత్రి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళాలి. అక్కడ కృష్ణ అని ఒకరిని కలవాలి సార్. ఆంధ్రప్రదేశ్ లో మా నాన్నగారికి అతను దోస్తు. అతనే సార్ నా కేర్ టేకర్. ఎక్స్క్యూజ్ మీ సార్, అతను చెప్తున్నారే కృష్ణ, వాళ్ళ అబ్బాయి నేనే. ఇతను మా ఇంట్లోనే ఉండడానికి వచ్చారు. అరే రే ఆ శ్రీరామ్ నువ్వేనా? నువ్వని తెలియక నీతో పాటలు కూడా పాడానే. నువ్వు ఊరికి కొత్త గనుక ఇప్పటి వదిలి పెడుతున్నాను. మలేషియాలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయ, జాగ్రత్త. ఇది ఫస్ట్ టైం సార్, ఇక మీ చేతికి దొరకనే దొరకను. హాయ్ 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 హాయ్. మీరంతా నా కాలేజీనా? కాదు నాన్న, నువ్వు వీళ్ళ కాలేజ్కి వచ్చావు. దట్స్ అ గుడ్ జోక్. స్టూడెంట్స్ అంటున్నారు, మరి చేతిలో బుక్స్ పెట్టుకుని అసహ్యంగా స్టూడెంట్స్ పరువు తీస్తున్నారు. అయితే బుక్స్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఇక్కడ. అవును, కడుపు కన్నం పెట్టే బుక్ ని కడుపు దగ్గరే పెట్టాలి. అరే, ఒక ఊర్నే కాలేజీగా మార్చేసినట్టున్నారే. ఈ కాలేజీ చుట్టూ తిరిగి చూసేసరికి సగం వయసే అయిపోయేటట్టుగా ఉంది. ఆహా, మమ్మల్ని అర్థం చేసుకుని హెల్ప్ చేయండి. మేము ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్, మీ అందరి సహాయంతో పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఎవరా వీళ్ళు? ఏదో ప్రాబ్లం ఉంది. శ్రీరామ్, వీళ్ళిద్దరు మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్, మ్యారేజ్ చేసుకోవడానికి మన సపోర్ట్ అడుగుతున్నారు. వీళ్ళు మ్యారేజ్ మన స్టూడెంట్స్ చేయాలంటున్నారు. మ్యారేజా? కాలేజ్ లోనా? స్టూడెంట్సా? బ్రదర్, పెళ్లి చేసుకోవాలంటే గుడికి వెళ్ళండి, లేదంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, లేదా మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పెళ్లిలో జరుగుతాయి, మీరు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. గుడికి వెళ్ళాము, మూసేసి ఉంది. రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాము, సాక్షులు లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మాకు ధైర్యం లేదు. బ్రదర్, ఇంకో హాఫ్ అన్ అవర్ లో ప్రిన్సిపల్ గారు వస్తారు, ఆయన ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోండి. నేను బెల్లి కొడితేనే ఆయన ప్రిన్సిపల్, లేకపోతే నోబల్. జీవితంలో ఏముంది? ఈ రోజు తెస్తే రేపు చిన్నది. నువ్వే చేయ పెళ్లి చేయి. కాలేజీ కురాళ్ళు పక్కన ఉంటే పెళ్లి తరలిస్తావా? మర్యాద మీద్దరు బయటికి రండి. ముందు అబ్బాయిని అమ్మాయిని బయటికి రమ్మనండి రా, లేదా మేము లోపలికి వస్తాం. వీళ్ళని మీరు చూసుకోండి, వాళ్ళ విషయం నేను తెలుస్తాను. శ్రీరామ్, నేను కూడా కాలేజీకి రాగానే పాఠాలు లైబ్రరీలతో లైఫ్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను రా. టైం బాగుంది, నేను వచ్చిన మొదటి రోజే సెంటిమెంట్ గా ఫైట్ తో స్టార్ట్ అయింది. ఇదే కదరా కాలేజీ అంటే. ఒరే ఒరే ఒరే, ఉండరా ఉండరా, తొందరపడకరా, వస్తున్నాను రా, ఉండరా 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 రే. ఒరే బయటికి వెళ్తున్నావు, వెపం లేకుండా వెళ్ళొచ్చా? ఇది మీ నాంతో చెప్పకరా, అక్కడ ఉన్నారు, వెళ్ళి వాయించే వెళ్ళో. ఒరే రండి రా, రండి తీసుకోండి. కాలేజీకి వచ్చి దౌర్జన్యం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోరా. అలాగే మెగాస్టార్లుగా గాల్లోకి ఎగిరి కొట్టరా. కరెక్ట్ టైం కి పోలీసులు వచ్చేస్తున్నారే. అకార్డింగ్ టు న్యూసన్ ఛార్జ్ ఆఫ్ లూజ్ మోషన్ ఫర్ ఎవరి యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రజెంట్ సార్.
ఇక్కడ స్టూడెంట్ చైర్మన్ ఎవరు? నేనే సార్ ఈ కాలేజ్ చైర్మన్. ఆ అమ్మాయిని అబ్బాయిని బయటికి రమ్మని చెప్పండి. సార్ మేమంతా స్టూడెంట్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే పెద్దవారు. మీరెన్నో పెళ్లి చేయించుంటారు. పెద్ద మనసుతో వీళ్ళని ఆశీర్వదించండి సార్. ఎంత ధైర్యం ఉంటే పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఈ పెళ్లి మీరు జరిపించుంటారు సార్? వాళ్ళు కావాలనుకున్నారు సార్, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, మేము చేశాం. దాన్ని కాదనడానికి నేనెవరిని, మీరెవరు సార్? నేను తనకి అన్నం రా. నా చెల్లెలికి నువ్వు పెళ్లి చేసావు కదా, నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను, వాళ్ళను వదలను. ఈ రోజు నుంచే నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏమిటమ్మా, కాలేజీలో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఇప్పుడేం అవసరం? ఊరికే అడిగాను. మినీ, డాలీ, సోనీ, కార్తీక. అబ్బాయిల్లో ఎవరో నీకు ఫ్రెండ్స్ లేరా? అమ్మా, నా తండ్రి పేరు తెలుసుగా, నా పొజిషన్ తెలుసుగా, అలాంటి పరిస్థితుల్లో నాకెందుకు బాయ్ ఫ్రెండ్స్? సరే, నీకున్న ఫ్రెండ్స్లో ఎవరి ఫోన్ నంబర్ అయినా ఉందా? మినీ నంబర్ 02503333. ఏమిటమ్మా అవసరం? సస్పెన్స్. హలో, అలాగే ఎవరమ్మా? మీ నాన్నగారు. ఏమిటట? ఇవాళ ఇంటికి రావడం లేదట. కరుణా, కరుణా, ప్లీజ్ కరుణా, నా గురించి నీకెవరో తప్పుగా చెప్పారు కదా, ప్లీజ్ కళ్ళ కళ్ళ, నన్ను నమ్మండి కళ్ళ కళ్ళ, నన్ను నమ్మండి ప్లీజ్. నమస్తే ఇన్స్పెక్టర్ సార్. ఏం పని మీద వచ్చారు? బాస్తో మాట్లాడాలి. హలో, బాస్తో మాట్లాడాలని ఇన్స్పెక్టర్ దేవేంద్ర గారు వచ్చారు. ఓకే, మీరు కొంచెం వెయిట్ చేయండి సార్. ఓకే. నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలే కళ్ళ, నాకేం తెలియదు కళ్ళ, ప్లీజ్ కళ్ళ, నన్ను నమ్ము. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎస్. కరుణాకర్ దగ్గర 2 కోట్ల బ్లాక్ మనీ ఉంది. అలాగా, వెంటనే వస్తే కాంప్లెక్స్ లో పట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్. ఇప్పుడే వస్తున్నా. ఒట్టి థాంక్స్ చెప్తే చాలు సార్. ఇంకో విషయం, అతను కాంప్లెక్స్ దాటి బయటకు వెళ్ళే మనం దొరకడం. త్వరగా రండి. హలో ఇన్స్పెక్టర్ సార్, హవాలో. కరుణాకర్ లేడా సార్? ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, బయటికి రావడానికి 10 నిమిషాలు అవుతుంది, మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఓకే. డబ్బు కోసం ఆశపడి గడ్డి తినారు కళ్ళ, ఇంకెప్పుడు చేయను కళ్ళ, నన్నేమి చేయొద్దు, నన్ను క్షమించు కళ్ళ. ఈ కరుణాకర్ కి ఇన్కమ్ ట్యాక్స్ లో మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ లోను ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను వదిలిపెట్టు కళ్ళ, నన్నేమి చేయొద్దు కళ్ళ. నా క్లబ్ లో పనిచేసిన వాడు తప్పు చేసినా కూడా పర్వాలేదని వదిలేస్తా, కానీ నా అకౌంట్స్ కాపాడవలసిన ఆడిటరే నన్ను కాటేయాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. శత్రువును కూడా వదిలిపెడతాను, కానీ నమ్మక ద్రోహం చేసేవాడిని వదిలిపెట్టను. ఒంటి కంటితో పోయి అకౌంట్స్ రాసుకో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీలా ప్రజలకు సేవ చేసే పెద్దలు నా బోటి వాళ్ళు చూసి లేచి నిల్చుంటే నాకు బాధేస్తుంది. ఏమిటి విషయం? కరుణ, కష్టపడి పెంచిన నా చెల్లెల్ని కష్టమంటే ఏమిటో తెలియని ఓ కాలేజీ స్టూడెంట్ పెళ్లి చేసుకున్నాడు. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్గా నేను వాణ్ణి దండించలేను. ఆ అమ్మాయికి అన్నయ్యగా నేను యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ నన్ను దండిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు అయ్యయ్యయ్యయ్యయ్యో, ఏమిటి ఇన్సిడెంటు? గడ్డి కోయటానికి బుల్డోజర్ కావాలా, చీమలు చంపటానికి ఈ ఏనుగు రావాలా? 10 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటి జనరల్ వర్క్స్ అన్ని వదిలేశాను. అది మాత్రమే కాదు, ఎప్పుడూ నేను నాకు సరిజోడైన వాడితోనే పెట్టుకుంటాను తప్ప ఒక బచ్చా వీడి దగ్గరికి నా మనుషుల్ని కూడా పంపించను. ఒకటి బాగా అర్థం చేసుకో,